विचारण हाजर कादने विषय स्पष्ट सो ईडी अधिकार रेंडु मार्गालु कविता कोरिनट्टुगा आम निवासानिकि वेल्ली विचारण जरपडं लेदा वीडियो कॉन्फ्रेंस द्वारा विचारण जरपडं लेदा कविता की मरोक डेट इव्वडं सो ई मूडु अंशालु लेदा कवितनु अरेस्ट चेसि बलवंतंगा सरे विचारण जरपडं ई नालुगु आप्षन्स प्रस्तुतं ईडी अधिकारुल मुंदु उन्नायि सो ఇప్పటివరకైతే ఈడీ అధికారులు సోమా భరత్ ఇచ్చినటువంటి ఏదైతే ఈ లెటర్ ని వాళ్ళ లెటర్ మీద వాళ్ళ ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు వాళ్ళ నిర్ణయాన్ని తెలపలేదు సో మీరు చెప్పండి సో అక్కడ బిఆర్ఎస్ నాయకులంతా కూడా ఉన్నారు కవిస నివాసం వద్ద మంత్రులంతా కూడా ఉన్నారు సో అసలు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ వ్యూహం ఏంటి అసలు ఎందుకంటే ఇదంతా కూడా పక్కా ప్లాన్డ్ గానే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రగతి భవన్ నుంచి వచ్చినటువంటి డైరెక్షన్ మేరకే కవిత ఈ విధంగా వ్యవహరిస్తుంది సో అక్కడ మంత్రులు కూడా ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా ఒక డైరెక్షన్ అయితే ఉంది సో అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంది సో ఈడీ అధికారులు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఎట్లాంటి యాక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంది సో ఈడీ అధికారుల ముందర ఉన్నటువంటి ఆప్షన్స్ లో వాళ్ళు ఎలాంటి ఆప్షన్ ను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఈ కేసు దాదాపుగా తుది దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో మనం చూసాం ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియానే ఈ రకంగా వ్యవహరించలేదు ఈడీ అధికారులు పిలిచారు వెళ్ళాడు విచారణకు హాజరయ్యాడు వచ్చాడు మళ్ళీ సిబిఐ అధికారులు పిలిచారు విచారణకు హాజరయ్యారు వచ్చారు అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఈడీ అధికారులు మళ్ళీ విచారణకు పిలిచారు కస్టడీలోకి తీసుకున్నారు విచారణ జరిపారు మళ్ళీ ఆయన రిమాండ్కి తరలించారు ఒక ఢిల్లీ సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి చట్టాలు తెలిసినటువంటి ఉప ముఖ్యమంత్రి సో ఆయన్నే ఈడీ అధికారులకు సిబిఐ అధికారులకు సహకరించినటువంటి పరిస్థితి ఉంది సో కానీ కవిత ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తోంది అసలు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మంత్రుల వ్యూహం ఏంటి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడ ఎస్ నవీన్ గారు మీరు చెప్పిన అంశాల్లో ప్రధానంగా నాలుగు అంశాలు చూసుకుంటే ఒకటి కవితను అరెస్ట్ చేస్తారా లేదా అనే ఒక అంశం అయితే నిజంగానే కవిత ఇంటికి వచ్చి వీడియో విచారిస్తారా ఈడీ అధికారులు అనేది రెండో అంశము మూడో అంశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారించవచ్చు కదా అనేది ఒక అంశము ఇక నాలుగో అంశంలో నిజంగానే కవితకు కొత్త డేట్ ని ప్రకటించి ఆ డేట్కు అనుగుణంగానే కవితను తీసుకొచ్చి విచారిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే గత విచారణ సందర్భంగా డైరెక్ట్గా డేట్ మెన్షన్ చేయడము డేట్ కొంత నేను ఆ కార్యకలాపాలు ఉన్నాయని నేను ముందస్తుగా కొంత కార్యాచరణ చేసుకున్నా అందులో బాగా రాలేకపోతున్నా 11వ తారీఖు ఇవ్వాలని ఉండే 11వ తారీఖు డేట్ ఫిక్స్ చేశారు 11వ తారీఖు విచారణకు హాజరైనారు మొదటిసారి విచారణకు హాజరైనప్పుడు లేని ఇబ్బంది రెండో విచారణకు వస్తే ఏంటి ఇబ్బంది అనేది కూడా కొంత అందరూ కూడా ఆసక్తిగా కూడా ఆలోచిస్తున్న అంశము కొంత ఇందులో కీలక అంశాలు కూడా చోటు చేసుకున్నా అని చెప్పాలి ఇప్పటి వరకు జరుగుతున్న విచారణలో తాజాగా మొదటి విచారణ ఎదుర్కొన్న 9 గంటల అనంతరం కూడా తిరిగి ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు నిజంగానే ఒకటి కవిత అరెస్టు ఖాయమనేది అంశం కూడా ఒకటి క్లారిటీకి రావచ్చు ఎందుకంటే 9 గంటల పాటు జరిగిన విచారణలో కవిత ఒక అండర్స్టాండింగ్కి రావచ్చు ఖచ్చితంగా విచారణలో నిజంగానే ఆమె ఈ కేసులో ఉన్నదా కేసులో ఉంటే గాక ఇలాంటి విచారణ ఎదుర్కొంటే భవిష్యత్తులో కూడా తను గడ్డు పరిస్థితులు ఏర్పడతాయని కూడా కవిత ముందే ఊహించిందో అందులో భాగంగానే ఆ అంశాన్ని నేరుగా విచారణ అయిపోయిన రోజే నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళడం కేసీఆర్ని కలవడం కేసీఆర్తో జరిగిన ఈడీ విచారణ చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా ఆమె కేవలం కోర్టు ఆర్డర్ కోర్టులో కేసు ఉంది ఒకటి దాన్ని ప్రస్తుతానికి ఈడీ ఆర్డర్ను ఒబే చేసినా కానీ నష్టం లేదనే వైఖరిలో ముందుకు వెళ్ళినట్టే కూడా సమాచారం ఉంది ఒకటి ఖచ్చితంగా ఈ రెండు అంశాల్లో ఈడీ అధికారులు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఆమెను విచారించే ప్రసక్తే లేదనేది ఈడీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం రెండో అంశము ఈడీ అధికారులు కవిత నివాసానికి వెళ్ళే అవకాశం అయితే లేదు ఇక రెండో అంశము మూడో అంశము ప్రధానంగా ఈ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెళ్ళరు ఇంటికి వెళ్ళి విచారించే అవకాశం లేదు నాలుగో అంశం కేవలం ఫ్రెష్ నోటీసులు జారీ చేయడం ఒకవేళ కాక కొత్త నోటీసులు జారీ చేస్తే ఆ నోటీసుల్లో రేపు కానీ ఎల్లుండి తేదీలు కానీ ప్రకటిస్తారా అనేది కూడా ప్రధాన అంశంగా చూడవచ్చు లేదంటే మండే ఫ్రెష్గా నోటీస్ ఇచ్చి కవితను విచారణకు రమ్మంటారా అనేది కూడా ఉత్కంఠత నెలకొంది ఈ రెండు డేట్లు కాకుండా కాక మండే కాక విచారణకి ఇస్తే కాక ఆ మండేలోపై ఇప్పటి వరకు ఉన్న కస్టడీలో ఉన్న వాళ్ళంతా కూడా వీరందరినీ కూడా విచారణ ముగుస్తుంది కాబట్టి కానీ వాళ్ళందరి టైంని కూడా వారికి కొంత కస్టడీ కేటాయించాలని కోరాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ రెండు అంశాల్లో ప్రధానంగా ఒకటి వీడియో కాన్ఫరెన్స్ విచారించే అవకాశం చాలా తక్కువగా ఉంది రెండోది ఆమె నివాసానికి వెళ్ళి విచారించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఇక మూడో అంశంలో మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్ ఆదేశాలు జారీ చేసి ఫ్రెష్ నోటీస్ సమన్లు జారీ చేసి సమన్లకు అనుగుణంగానే మరోసారి కవితను విచారించాల్సి ఉంటుంది కానీ ఈడీ అధికారులు ఇప్పటి వరకు కూడా సోమా భరత్ ఇచ్చిపోయిన లేఖ కావచ్చు ఆ వివరణ కావచ్చు ఎక్కడ కూడా ఈడీ నుంచి అయితే ఒక ప్రకటన రాలేదు ఎందుకంటే సమయం దాటిపోతుంది నిజంగానే కవిత కాక ఒకవేళ విచారణకు రాదనేది తెగేసి చెప్పేశారు కాబట్టి ఈడీ అధికారుల దూకుడు ఏ విధంగా ఉంటుంది నిజంగానే
ఈడీ అధికారులు కవిత నివాసానికి వెళ్తారా లేదా పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటా అనేది ఒక కోణం అయితే రెండో కోణంలో ఉదయం నుంచి కూడా కార్యకర్తలకు నిన్న నుంచే పిలుపునిచ్చారు కొంత జాగృతి మహిళలు వచ్చారు పార్టీకి సంబంధించిన ఐదుగురు మంత్రులు వచ్చారు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు వీరందరితోనూ కూడా తుగ్లక్ రోడ్ నివాసంలోనే వీరంతా ఉన్నారు కవిత కోసం దాదాపు 100 నుంచి 150 మంది నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తుగ్లక్ రోడ్ నివాసంలో ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు అక్కడే బ్రేక్ఫాస్ట్ అయింది అక్కడే నేతలతోని మంత్రాలు జరుగుతున్నాయి మరోవైపు కేటీఆర్ లోపట్నే ఉన్నారు ఆయనతోని చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చల సారాంశాన్ని నేరుగా అక్కడ ప్రగతి భవన్ కేసీఆర్ కి అందిస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కార్యకర్తలు కొంత వచ్చిన సందర్భంలో కూడా నోటీసులు ఇచ్చారు కవిత విచారణకు హాజరవుతారు తిరిగి మళ్ళీ వస్తారనే కోణంలోనే ఉదయం నుంచి కవితకు సంబంధించిన నేతలు కావచ్చు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కానీ ఎక్కడ కూడా ఆ నేతలు ఎవరు కూడా బయటికి రానేలేదు గేట్ లాక్ చేశారు దాదాపు ఒక 10 మంది నేతలు మాత్రమే బయట ఉన్నారు మిగతా నేతలంతా ఢిల్లీ వచ్చిన వారంతా కూడా అక్కడే ఉన్నారు కొంత వ్యూహం చూస్తుంటే గాక నిజంగానే కేసీఆర్ కావచ్చు అదే విధంగా లీగల్ పరంగా ఉన్న న్యాయవాదులు కావచ్చు కవిత కూడా ఒక అబ్జర్వేషన్ చేసి ఉండొచ్చు ఖచ్చితంగా ఈ రోజు విచారణకి వెళ్తే మాత్రం కొంత గడ్డుకాలం ఎదురవుతుంది ఖచ్చితంగా అరెస్ట్ల పర్వం కొనసాగే అవకాశం ఉందనేది ముందే గ్రహించి ఉంటారు కాబట్టి అందులో భాగంగానే వారు ఈ రోజు ఈడీ విచారణ కూడా హాజరు కాలేదు అందుకే కేసును అడ్డం పెట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ అని చెప్పి పిటిషన్ వచ్చిన అనంతరమే విచారణకు హాజరవుతామని చెప్తున్నారు కాబట్టి కొంత ఉత్కంఠ నెలకొంది నిజంగానే ఫ్రెష్ డేట్లు ఇస్తే కనుక ఆ సమయానికి ఖచ్చితంగా కవిత హాజరు కావాల్సింది లేదంటే కంటెంప్ట్ కిందకు వస్తుంది కవితను ఖచ్చితంగా ఈడీ అధికారులు కొంత అరెస్ట్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి నవీన్ సతీష్ మనకు ఒక ఈడీ కార్యాలయం నుంచి ఒక సోర్స్ ఇప్పుడే వచ్చింది దాని మీద కాసేపట్లో డిస్కస్ చేద్దాం ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను